ముప్పెట్లో ఉన్నాం. ఎటు చూసినా మరణం అనేటువంటి వార్తలు మనం వింటూ ఉన్నాం. ఎటు చూసినా భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మానవుడు భయం అనేటువంటి ఒక గుప్పెట్లో బ్రతుకుతూ ఉన్నాడు. ఏం జరుగుతుందా, ఏంటి పరిస్థితి అని భయం గుప్పెట్లో ఉంటా ఉన్నారు. యెహోషువా పాత్ర కూడా ఏం చేస్తూ ఉన్నాడు అంటే భయం గుప్పెట్లో బ్రతుకుతూ ఉన్నాడు. ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఇలాంటి పరిస్థితుల్లో నేను ఏం చేయాలి అని తన్ను తాను అనుచుకుని, చూడండి బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది, యెహోవా యొద్ద విచారణ చేయుటకు మనస్సు నిలుపుకుని ఏం చేశాడంట, యెహోషువా పాత్ర భయపడుతున్నటువంటి యెహోషువా పాత్ర చేస్తున్న పని ఏంటంటే యెహోవా యొద్ద విచారణ చేయుటకు, ఆమెన్, దేవుని దగ్గర ప్రార్థన చేయటానికి తన మనస్సు నిలుపుకుని, తన మనస్సును స్వాధీనపరుచుకుని.